నియోజకవర్గంలోని తనకల్లు తలుపుల మండలాల నుంచి మా జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కలిసి కొన్ని పేర్లు సూచిస్తూ మండల కమిటీల కోసము ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది. ఈ మండల కమిటీల కోసం ఈరోజు పార్టీ ఆఫీస్కు అలాగే మా అధ్యక్షుని అనుమతి కోసము పంపించి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాము. మండల కమిటీలు తనకళ్ళు తలుపుల రెండు కమిటీలను తొందరలోనే అనౌన్స్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు 12వ తేదీన కర్నూలు జరిగే ప్రీతి బాయి అనే ఒక దళిత విద్యార్థి, 14 సంవత్సరాల విద్యార్థి కేసును ఎటువంటి ఇది లేకోకుండా ఇంతవరకు కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ అమ్మాయి చనిపోతే ఇంతవరకు దాని మీద ఎటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అలాగే నిజమైన దోషులను ఇంతవరకు బయటికి తేకోకుండా ఏదో పైపైన ఆత్మహత్యగా చిత్రీకరించి గత ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితేనేమి రెండు తస్కారం చేశారు. ఆమె ప్రీతిబాయి వాళ్ళ అమ్మ వచ్చేసి చాలాసార్లు పోయిన గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గరికి కానీ అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఈ ప్రభుత్వంలో మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగింది, ఎటువంటి న్యాయము జరగలేదు. రీసెంట్గా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆమె బాధ విన్నవించుకోవడం జరిగింది. దాంట్లో ఉండే లోటుపాట్లను ఇంతకుముందు గతంలో కూడా మా అధ్యక్షుడు చెప్పాడు. ఇట్లా సిబిఐకి ఇవ్వండి ఆ కేసును, త్వరితగతిన తేల్చండి అని చెప్పేసి దాంట్లో నిజమైన దోషులను బయటికి తీయాలని చెప్పి మా అధ్యక్షుడు చాలాసార్లు చెప్పాడు. ఇంతవరకు దాని మీద ఎటువంటి అతిగతి లేదు. కాబట్టి దానికి వచ్చేసి ఆ ఇష్యూను ఎన్లైట్ చేయడానికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 12వ తేదీన 3 గంటలకు కర్నూలు నగరం నందు కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ దళిత మహిళకు న్యాయం చేయలేనప్పుడు ఈ ప్రభుత్వాలు దిశ పోలీస్ స్టేషన్లు, తర్వాత వచ్చేసి 21 రోజుల్లోనే మహిళల పైన దాడులు చేసిన కేసులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి మాటల వరకు చెప్తున్నారు కానీ చేతల్లో చూపించట్లేదు. కాబట్టి దాన్ని ఎన్లైట్ చేస్తూ మా అధ్యక్షుడు కర్నూలులో 3 గంటలకు కర్నూలు నడిబడ్డున కవాతు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కవాతును జన సైనికులు, జనసేన నాయకులందరూ సక్సెస్ చేయవలసిందిగా మేము కదిరి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేలా చూడండి. ఇంకా చెప్ప కవాతును జనసేన పార్టీ కదిరి పార్టీ పిలుపు మేరకు జన సైనికులు, జనసేన నాయకులు కదిలి వెళ్ళి కవాతును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. పార్టీని ఒక విధంగా గ్రామం లెవెల్లో నుండి, మండల లెవెల్లో నుండి, తాలూకా లెవెల్ నుండి, జిల్లా లెవెల్ నుండి అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి దురాలోచనతో కాపాకుండా మంచి వ్యక్తిగా పదవిని నమ్ముకొని, ఒక పదవి ఈని ఈకపోని పార్టీ కార్యకర్తగా మంచి అవగాహన తెచ్చి పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని చేస్తున్నాను.